हाय अंडी अंदर की एला उन्नारंडी बागुन्नारा ई रोज मन वीडियो एंटी अंटे पिल्ललकु तल्ली पालु ए एज वरकु इव्वाली पालु ए विधंगा मानिपिंचाली अलागे पालु मानिपिंचाक पालु गड्ड कट्टकुंडा ए विधमैन टिप्स पाटिंचाली अने विषयालनु ई वीडियो मन ई वीडियोलो मनं तेलुसुकुंदामंडी। ఈ వీడియో అనేది న్యూ మదర్స్ కి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను। ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన చిన్న బెల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసేయండి। అలా క్లిక్ చేయడం వల్ల నేను ఈ వీడియో ఎప్పుడు పెట్టినా అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి। సరే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। పిల్లలకు ఏ వయసు వరకు పాలు ఇవ్వాలి అంటే అప్పటిలోనైతే అప్పటిలో అంటే మన అమ్మమ్మల కాలంలో ఆపరేషన్లు లేవు కదండి, వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు కూడా పాలు ఇస్తూనే ఉండేవారండి। అది 2 ఇయర్స్ వరకు గాని 3 ఇయర్స్ గాని 4 5 ఇయర్స్ వరకు కూడా పాలు ఇస్తూనే ఉండేవారండి। వాళ్ళకు పాలు మానిపించాలి అనే ఆలోచన కూడా వచ్చి ఉండేది కాదు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు కూడా పాలు ఇస్తూనే ఉండేవారండి। కానీ ఈ మధ్య కాలంలో డాక్టర్స్ చెప్తున్నది ఏంటి అంటే పిల్లలకు 2 సంవత్సరాల వరకు కూడా పాలు ఇవ్వవచ్చని చెప్తున్నారు। ఇంటి దగ్గర ఉండే మదర్స్ అయితే ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు పిల్లలకు పాలు ఇవ్వండి। తల్లిపాల వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా చాలా పుష్టిగా ఎదుగుతారండి, అందుకని 2 సంవత్సరాల వరకు కూడా తల్లిపాలనేవి పిల్లలకు ఇవ్వండి। ఇంట్లో ఉన్న వారైతే 2 సంవత్సరాల వరకు పిల్లలకు పాలు ఇవ్వండి। కానీ ఈ బిజీ లైఫ్ లో పిల్లలకు పాలు చాలా తొందరగా మానిపిస్తున్నారండి, అది ఉద్యోగం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా వేరే ఇతర కారణాలు కావచ్చు। పిల్లలకు తల్లిపాలు అనేవి ఖచ్చితంగా మినిమం 6 మంత్స్ వరకు ఇవ్వాలండి, ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యింది। ఇదండి, పిల్లలకు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పాలు ఇవ్వండి। ఇంట్లో ఉన్న వారైతే పాలు మానిపించేసి నేను ఇవి తినిపిస్తా లేదా అవి తినిపిస్తే బాబు హెల్తీగా అవుతాడు, అది తినిపిస్తే హెల్తీగా అవుతాడని అనుకోకండి। ఎందుకంటే తల్లిపాల కిందకి ఏవీ రావండి, తల్లిపాలలోని గుణాలు పిల్లలు మానసికంగా శారీరకంగా చాలా హెల్తీగా ఉంటారండి, అందుకని పిల్లలకు తొందరగా మానిపించాలని చూడకూడదు। పిల్లలకు 2 సంవత్సరాల వరకు పాలు ఇవ్వొచ్చండి। ఇప్పుడు మనం పాలు ఏ విధంగా పిల్లలకు మానిపించాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి। పిల్లలకు పాలు మానిపించాలి అని చెప్పి పిల్లలకు పాలు ఇవ్వకుండా ఒక్కసారిగా అలా రోజంతా ఇవ్వకుండా ఉండకూడదండి। పిల్లలకు పాలు మానిపించాలి అన్న రోజు నుండి పిల్లలకు పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి పాలు ఇవ్వండి, మధ్యాహ్నము వదిలేసేయండి। అలా 1 వీక్ వరకు చేయండి, 1 వీక్ తర్వాత ఓన్లీ నైట్ మాత్రమే ఇవ్వండి పాలు। ఇలా కొన్ని రోజుల తర్వాత నైట్ కూడా ఆపేయండి। ఈ విధంగా మెల్లమెల్లగా పిల్లలకు పాలు అనేది మానిపించాలండి, ఒక్కసారిగా మొత్తం రోజంతా కూడా పిల్లలకు పాలు ఇవ్వకుండా ఉండకూడదండి, వాళ్ళు కూడా మానలేరండి। పిల్లలు ఆడుతూ ఉన్నప్పుడే ఏదో ఒకటి తినిపిస్తూ ఉండాలండి, ఫ్రూట్ ప్యూరీస్ కానీ లేదా జ్యూసులు కానీ లేదా రైస్ కానీ ఏదో ఒకటి వాళ్ళకు 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి। అలా అయితేనే వాళ్ళకు ఆకలి మీద ధ్యాస ఉండదు అండ్ పిల్లల తల్లిపాల మీద కూడా ఎక్కువ ఆలోచన రాదండి, అందుకని ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి। పిల్లలు ఆడుతున్నారు కదా అనేసి అలా వదిలేయకండి, పిల్లలు ఆడుతూ ఉన్నప్పుడే తినిపించండి, పిల్లలు ఏడ్చినప్పుడు తినిపించాలి అనుకుంటే తినరండి, పాలు కావాలి అనేసి ఏడుస్తారు, అందుకని వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడే మనము తినిపించాలండి।
ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు ఆకలి వేయదు, అలాగే పాల మీద ఎక్కువ ఆలోచన అనేది రాకుండా ఉంటుందండి. ఈ కొంతమంది పిల్లలు ఫుడ్ తినిపించిన, చాలామంది పిల్లలు అనుకోండి ఫుడ్ తినిపించినా కానీ పాల కోసం ఏడుస్తూ ఉంటారండి, అలాంటి పిల్లల కోసం ఏం చేయాలి అని అంటే వేపాకు రసం కానీ లేదా ఉసిరికాయ రసం కానీ లేదా అలోవెరా కానీ ఏదో ఒకటి అప్లై చేయండి, నిప్పల్స్కి అప్లై చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా పిల్లలు మానేస్తారండి, పాలు తాగడం అనేది మానేస్తారండి. ఎందుకంటే అవి చాలా చేదుగా ఉంటాయి కదా అందుకనే పిల్లలు పాలు అనేవి మానేస్తారు. అలా చేస్తే పిల్లలకు మాత్రం 2 సంవత్సరాల వరకు పాలు ఇవ్వండి. ఇంట్లో ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ 6 మంత్స్ వరకు అన్నా పిల్లలకు ఖచ్చితంగా పాలు అనేవి పిల్లలకు ఇవ్వండి. ఇప్పుడు పాలు మానేసిన తర్వాత పాలు అనేవి గడ్డకట్టి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. నొప్పి వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టిప్స్ అనేవి మనం తెలుసుకుందామండి. పాలు గడ్డలు కట్టి పెయిన్ వచ్చినప్పుడు ఒక తడి క్లాత్ తీసుకోవాలండి. తడి క్లాత్ తీసుకొని చెస్ట్ పైన అలా ఒక 10 నిమిషాలు వేయాలండి. అలా వేయడం వల్ల పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్గా ఉంటుందండి. మరొక టిప్ అండి, కోకోనట్ ఆయిల్తో కొబ్బరి నూనెను చేతిలో వేసుకొని చెస్ట్ పై మసాజ్ లాగా చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా మనకు పెయిన్ అనేది తగ్గి చాలా రిలీఫ్గా ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే పాలు అనేవి బయటకు తీసేయాలండి, బయటికి పిండేసేయాలి. ఆ విధంగా కూడా పెయిన్ తగ్గిపోతుంది. అవి ఇవన్నీ కాదు అని అనుకుంటే మనకు బయట మార్కెట్లో ట్యాబ్లెట్స్ ఉంటాయండి, ఆ ట్యాబ్లెట్స్ తెచ్చి వాడుకోవాలండి. నాకు ఈ విషయాలు ఎలా తెలుసు అంటే నాకు 2 పిల్లలు అండి, ఈ నేను అనుభవంతో చెప్తున్నాను, అలాగే పెద్దవాళ్ళు డాక్టర్స్ ద్వారా తెలుసుకున్నవి చెప్తున్నానండి. న్యూ మదర్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు యూజ్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.